నమస్కారం మీరు చూస్తున్నది పై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము ఎంతో రుచికరమైనటువంటి చామదుంపల పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం మీరు చూస్తుంది స్పై తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను చేసిన ప్రతి వీడియో మీకు చేరుతుంది చామదుంపలు ఒక అర కేజీ ఒక గిన్నెలో తీసుకోండి చామదుంపలను ఒక గిన్నెలో తీసుకొని మునిగే వరకు నీళ్లు పోసి దానిలో ఒకటి లేదా రెండు స్పూన్ల ఉప్పు తీసుకొని నానబెట్టండి నానిన తర్వాత చామదుంపలను శుభ్రంగా కడుక్కొని ఒక పాత్రలో వేసుకోండి చూసారుగా చామదుంపలు ఎంత శుభ్రంగా ఉన్నాయో శుభ్రం చేసుకున్న చామదుంపలను ఒక పాత్రలోకి తీసుకోండి చామదుంపలు నిండే వరకు నీళ్లు పోసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఆ పాత్రను పెట్టండి పాత్ర మీద మూత పెట్టడం మర్చిపోవద్దు మూత పెట్టి దుంపలను ఉడికించాలి దుంపలు ఉడికాయో లేదో చూసుకుంటా ఉండండి దుంపలు ఉడికాయో లేదో చూసుకున్న తర్వాత దుంపలు ఉడికినట్లు అనిపిస్తే దానికి చింతపండు ఒక 50 గ్రాములు తక్కువ కాకుండా వేసుకోండి చింతపండు ఎక్కువ ఎంత వేసుకుంటే అంత మంచిది చింతపండు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలైనా కూడాను ఉడికించాలి బాగా చూసుకుంటా ఉండండి చామదుంపలు ఉడికేటప్పుడే చింతపండు వేయటం ఎందుకని మీకు అనుమానం రావచ్చు ఎందుకంటే జిడ్డుగా లేకుండా మన చేతికి అంటుకోకుండా తినేటప్పుడు ఎంతో బాగుండేటట్టు ముక్క చక్కగా వస్తుంది చూసారుగా దుంపలు బాగా ఉడికాయి దుంపలు ఆరే లోపల టమాటాలు 2 పచ్చిమిరపకాయలు 2 పెద్ద ఉల్లిపాయలు 1 కరివేపాకు కొత్తిమీర పుదీనా తగినంత కొద్దిగా తీసుకొని శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకొని ఒక మూతలో పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఆరిన చామదుంపల్లో నీళ్ళను పోసుకొని ఆ నీళ్ళు ఎందుకంటే మన చేతికి ఒలిసిన తర్వాత ఒలిసేటప్పుడు ముక్కలు అంటుకోకుండా చామదుంపలు అంటుకోకుండా చూసారుగా ఎంత బాగా వచ్చాయో ఈ చామదుంపలు చేతికి అంటుకోవట్లేదు చూసారా జిడ్డుగా మన చేతికి కూడా అంటుకోవు ఇదంతా చింతపండు వేయడం వలన అట్లాగా చూసారు ఎంత బాగున్నాయో చేతికి కూడా జిగురు అంటుకోవటం లేదు కనుక మీరు ఉడికించేటప్పుడు చింతపండుని వీలైనంత ఎక్కువగా వేసుకోండి చూసారుగా చామదుంపలు కట్ చేసిన ముక్కలుగా కూడాను చేతులు కంటుకోదు ఎంతో బాగుంటుంది జిడ్డుగా కూడా ఉండవు పొయ్యి వెలిగించి ఒక పాత్రను పెట్టుకొని దానిలో ఒక 3 టీ స్పూన్ల నూనెని తీసుకొని కాగనివ్వండి కాగిన నూనెలో 2 టీ స్పూన్ల తాలింపు దినుసులను వేయండి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను
వేయండి. పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేగనివ్వండి. పెద్దుల్లిపాయ ముక్కలు వేగినాయి అనుకున్న తర్వాత టమాటా ముక్కల్ని కలపండి. ముక్కలను మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండండి, ఎందుకంటే అవి మాడకుండా అంచులు మాడకుండా ఉంటాయి. టమాటా ముక్కలను బాగా వేగనీయండి, మధ్య మధ్యలో తిప్పడం మర్చిపోవద్దు. చామదుంపల ముక్కలు చూసారా ఎంత బాగున్నాయో, జిడ్డుగా లేవు, చేతికి అంటుకోవు, నోట్లో ముక్కల్లో కూడాను అంటుకోవు, దురద రాదు. ముఖ్యంగా చింతపండు మాత్రం ఎక్కువగా వేయడం మర్చిపోవద్దు. దుంపలు ఉడికేటప్పుడు గ్రాముల చింతపండుని తీసుకొని అది నానబెట్టి పులుసుగా చేసి పక్కన పెట్టుకోండి. చూస్తున్నారుగా చింతపండు పులుసు. టమాటాలు వేగిన తర్వాత చామదుంపలను వేయండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వేగనివ్వండి. చామదుంపలను కొద్దిగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి. చూస్తున్నారుగా ముక్కలు ఎంత బాగున్నాయో. ఎక్కువగా కూడా ఉడకనీకండి, చూసుకుంటూ బాగా చక్కగా ఉడకవే పెట్టుకోండి చామదుంపల్ని. మూత పెట్టి కొద్ది సిమ్లో కొద్దిగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత తగినంత ఉప్పు, మీకు ఎంత కావాలనుకుంటే అంత చూసుకొని వేసుకోండి. కారం తగినంత వేసుకోండి, ఒకటి లేదా రెండు స్పూన్లు. బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు కారం తగ్గించి వేసుకోండి.
మంచిది. గుర్తుంచుకోండి, సిమ్లో పెట్టి ఇప్పటి నుంచి ఉడికించుకోవాలి, లేకపోతే అడిగంటి మాడిపోతుంది, బాగుండదు. చూసారుగా ఎంత బాగుందో. ఇప్పుడు చింతపండు పులుసుని పోసుకోండి. చింతపండు పులుసు పోసి బాగా కలిపి పెట్టండి. కానీ మర్చిపోవద్దు, సిమ్లో మాత్రమే ఉడికించాలి. మీడియం ఫ్లేమ్లో కానివ్వు, చిన్న సిమ్లో కానివ్వు. ముక్కలు వేసిన దగ్గర నుంచి మాత్రం హైలో పెట్టొద్దు, సిమ్లోనే పెట్టుకోండి లేదా మీడియం ఫ్లేమ్లో. ఒక స్పూను షుగర్ వేసుకోండి లేదా బెల్లం ముక్క చిన్నది వేసుకోండి దంచి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా కలిపి బాగా కలిపి పెట్టండి కూరని. చూసారా ముక్కలు మాత్రం ఎంత బాగున్నాయో. ఇలా నేను చేసిన పద్ధతిలో మీరు చేసుకొని తిని చూడండి, ఎంత అసలు చికెన్ కన్నా ఇది ఎంతో బాగుంటుంది. మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. చూసారా ఎంత బాగా చక్కగా ఉడుకుతుందో. మరి మీరు కూడా ఈ చామదుంపల పులుసుని నేను చేసినట్టు చూసి చక్కగా చేసుకోండి. చేసి మీరు తిని ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. కానీ చామదుంపలని ఉడకబెట్టడంలో చింతపండు వేయడం ఎక్కువగా మర్చిపోవద్దు. దుంపల్ని ముక్కలుగా కట్ చేసిన తర్వాత కూరలో తానింపులు వేసిన తర్వాత సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికించాలి, లేకపోతే కూర మాడిపోతుంది, అడుగంటిపోతుంది. కనుక మీరు ముక్కల్ని కలిపిన తర్వాత మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. చూసారా యమ్మీ, ఎంత బాగుందో. చామదుంపల పులుసు రెడీ అయ్యింది. ఇంకా మీరు వడ్డించుకొని తినడమే. నేను చేసిన పద్ధతుల్లో మీరు కూడా చేసి తప్పకుండా మీకు నచ్చుతుంది, చేసి చూడండి. చూసారుగా కూర ఎంత ముక్కలు బాగున్నాయో. వేడివేడి అన్నంలో చామదుంపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా చేస్తారు కదా, కామెంట్ చేయడం కానివ్వండి, సబ్స్క్రైబ్ చేయడం కానీ మర్చిపోవద్దు. మీకేం కూరలు అయినా కావాల్సి ఉంటే, తెలియకుండా ఉంటే కామెంట్ బాక్స్లో మీరు రాయండి, చేస్తాను.